పలమనేరు మండలంలోని పెంగరగుంట పంచాయతీ కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన ప్రగతిపై వివరించారు. అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమం అభివృద్ది కార్యక్రమాలపై తెలియజేశారు. పలమనేరు మండలంలోని ముసలమడుగు వద్ద 18 కోట్లతో కుంకి ఏనుగుల టూరిజం హబ్ ఏర్పాటు మరియు నియోజకవర్గ కేంద్రంలో 200 కోట్లతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలమనేరు సూపర్ బజార్ అధ్యక్షులు ఆర్వి బాలాజీ, సర్పంచ్ భువనేశ్వరి నక్షత్రయ్య, పార్టీ అధ్యక్షులు నాగరాజురెడ్డి, ప్రధాన కార్యదర్శి గణేష్, నాయకులు బాలాజీ నాయుడు, మల్లీశ్వర్రెడ్డి, రామచంద్ర నాయుడు, వెంకట మునిరెడ్డి, సెల్వరాజ్, రామ్మూర్తి నాయుడు, హేమగిరి, రామచంద్ర, అమర్నాథ్ రెడ్డి, స్వతంత్ర బాబు, పెద్దబ్బ, హరిలతో పాటు మండల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వికలాంగులు ఒకేసారి 3,000 నుంచి 6,000 చేసినటువంటి ఘనత కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా వికలాంగులు ఎవరైతే మానసికంగా పూర్తిగా అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళు కావచ్చు, బెడ్ రిడన్ అయిపోయి మరి పరుపై నుంచి పైకి లేనటువంటి వాళ్లకు 15,000 రూపాయల పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం అమలు చేస్తా ఉంది. అమలు చేయడమే కాదు, 1వ తేదీనే ఖచ్చితంగా పెన్షన్దారులు ఇంటికి పెన్షన్ చేరాలనేటువంటి ఒక నిశ్చయంతో ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. అంటే ఈరోజు 1వ తేదీ కాకపోతే 2వ తేదీ ఇచ్చినా పెద్దగా నష్టపోయేది లేదు, మునిగేది లేదు. అయితే ఎందుకు 1వ తేదీనే మేము ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉందంటే పేదల పైన మా కమిట్మెంట్ కావచ్చు, 1వ తేదీ లోపల వాళ్ళ ఇంటికి డబ్బు చేరాలా, అదేవిధంగా ఉద్యోగస్తులు ఎప్పుడు ఆ నెల జీతం ఆ నెల కూడా తీసుకోలే, ఈరోజు వాళ్ళకు కూడా 1వ తేదీనే జీతాలు ఇవ్వాలా, ప్రభుత్వ పరంగా ఇవ్వాల్సినటువంటి బాధ్యతను ఖచ్చితంగా మేము చేయాలనేటువంటి ఒక కమిట్మెంట్ ఈ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఉందని చెప్పడానికే ఈ కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పటికే గత ప్రభుత్వంలో చాలా చేశారు, దాంట్లో ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, భూ హక్కు చట్టం, భూములు రీసర్వే చేశారు. మనం చిన్నప్పటి నుంచి ప్రజాప్రభుత్వాలు చూస్తా ఉన్నాం, ఎప్పుడైనా మన పాస్బుక్ చూస్తే రాజముద్ర మాత్రమే ఉంటుంది. ఆ రోజు ఎక్కడ భూ సర్వేలు లేవు, మనం ఏదో సర్వేలు వస్తా ఉంటే మనం దాని దానికి మాట్లాడుకుంటా ఉంటాం, చేస్తా ఉంటామే. ఆ సర్వేలు చేసి ఆ రాళ్లు కూడా ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకొని ఇప్పుడు రాళ్లు కూడా నాటింది లేదు. అంటే గత ప్రభుత్వంలో ప్రజల్లో ఒక అనుమానం వచ్చింది. దానికి తోడు ఇదే బైరీడి పనిలో ఇప్పుడు కిషోర్ చెప్పినాడు, ఇక్కడ ఏం జరిగిందో గత 5 ఏళ్లలో భూముల పైన ఏం జరిగింది, ఎవరి భూమి నాది, నా ఆస్తి నాకు ఉంటుందా అనేటువంటి ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని గత ప్రభుత్వం 5 ఏళ్లలో సృష్టించారు. ఒక భయం వచ్చింది, అసైన్డ్ భూములన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేయడం, ఫ్రీ హోల్డ్ కు కావలసినటువంటి 20 సంవత్సరాలు దాటక మునిపే దాన్ని ఫ్రీ హోల్డ్ గా తీసుకొచ్చి ఆ భూములు కొంతమంది రాయించుకోవడం, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి బొమ్మను తీసుకొచ్చి మన ఆస్తి మన పాస్బుక్ లో ఆయన బొమ్మ వేసే కార్యక్రమాన్ని చేయడం, ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రోజు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని రద్దు చేస్తున్నామని చెప్పడం, ఇమీడియట్ గా రద్దు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. గడిచిన 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్ట్ భర్తీ చేయలే, డిఎస్సి జరగలే. ఆ రోజు నుంచినే కూడా పాఠశాలలు నాడు నేడు ఉన్నారు, పేరుకు నాడు నేడే కానీ ఉండే పాఠశాలలో చదివే విద్యార్థులందరూ కూడా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఒక చోటే కాదు, రాష్ట్రంలో ఏ స్కూలుకు పోయినా ఒక చువాల ఆ స్కూలుకు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టినా ఈరోజు ఆ స్కూల్ బేగాలు వేసుకొని కూర్చోనేటువంటి పరిస్థితి ఉంది పిల్లలు లేకుండా. దానికి కారణం గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు, గత ప్రభుత్వంలో వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాల వల్లనే పూర్తిగా కూడా విద్యా వ్యవస్థ నాశనమైంది.
అందుకే చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తానే మొట్టమొదటి సంతకం డిఎస్ఎఫ్ పేరు పెడతానని పెట్టి చూపించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క ప్రభుత్వం అని చెప్పే సందర్భంలో కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇదే కాదు, అన్నా క్యాంటీన్లు కావచ్చు, అన్నం పెట్టే క్యాంటీన్, పేదలు ఎవరైనా టౌన్ లేకపోతే ఈరోజు మనం తీర్థం నుంచి ఇటు వీకోటకు పోయినా అటు పలమనేరుకు పోయినా ఎక్కడైనా భోజనం తినాలంటే పేదలకు 5 రూపాయలకే పొద్దున టిఫిన్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని, రాత్రి భోజనం పెట్టేటువంటి కార్యక్రమాన్ని గత ప్రభుత్వంలో అమలు చేస్తే పూర్తిగా దాన్ని తీసేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఏదైనా జరిగిందంటే అది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చర్య. దాన్ని కూడా అధికారంలోకి వచ్చిన 100 రోజుల లోపలనే తిరిగి పునఃప్రారంభించే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేశామని చెప్పి, ఒకేసారి అన్ని మేము చేస్తామని చెప్పలే, అన్ని చేశామని ఈరోజు ఏం గొప్పలు చెప్పుకోవడం లేదు. కాకపోతే ఆ కమిట్మెంట్ ఈ ప్రభుత్వానికి ఉంది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఆ కార్యక్రమాలు చేయడానికి ముందుకు వెళ్తా ఉంది, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవడానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో దూరదృష్టితో ఆ కార్యక్రమాన్ని చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక అనుభవం కలిగినటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే చేయగలరనేది మాత్రం ఈరోజు నిరూపించేటువంటి పరిస్థితి, చేయాలనేటువంటి కార్యక్రమంతో ముందుకెళ్తున్నాం. దానికి తోడుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక పద్ధతి ప్రకారం ఆయన కూడా పనిచేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఈ నియోజకవర్గం జిల్లా రాష్ట్రం మొత్తం గతంలో ఎన్నికల్లో ఏ రకంగా వాళ్ళు చేశారో మా అందరికీ తెలుసు. ఎక్కడ కాని ఏ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ మున్సిపల్ కౌన్సిలర్ మున్సిపల్ చైర్మన్ కార్పొరేషన్ కార్పొరేటర్ కార్పొరేషన్ చైర్మన్ వరకు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గెలిచారు. గత 5 ఏళ్లలో అదే ప్రజాప్రతినిధులకు కనీసం 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ డబ్బులు కూడా ఇవ్వకుండా చేతులు కట్టుకొని నిలబడి అదే పార్టీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ధర్నాలు చేసి మాట్లాడినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. వాళ్ళ పార్టీలో గెలిచిన వాళ్ళు ఈరోజు రాజకీయాలు ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేయడం లేదు. ప్రభుత్వ పరంగా ప్రజలకు న్యాయం చేయాలా, మన ప్రజాస్వామ్య బద్ధంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కానీ ఈ యొక్క బకాయిలు ఉన్నటువంటి 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ డబ్బులు ఒకేసారి 1000 కోట్లు ఆ గ్రామ పంచాయతీలకు వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. అది ఎందుకు చెప్తున్నానంటే మేము స్థానిక సంస్థల్లో రాజకీయాలు చేయటం లేదు, ఇతను మా సర్పంచ్ కాదు, ఇతను మా ఎంపీటీసీ కాదు, ఇతను మా ఎంపీపీ కాదు, ఇతను మా జిల్లా పరిషత్ చైర్మన్ కాదు, ఇతను మా మున్సిపల్ చైర్మన్ కాదని ఆలోచించకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు వేసినటువంటి సందర్భాన్ని ఒక్కసారి ప్రజలు ఆలోచించుకోమని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకున్నాను. ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకు వెళ్లి పనిచేస్తా ఉంది. అదే కాకుండా మన గ్రామ పంచాయతీలో ఇప్పుడే ఇక్కడ గత ఎన్నికలకు ముందు నేను ఇదే గ్రామానికి వచ్చా. ఆ రోజు మీరు ఏదైతే నాకు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ చెప్పారో అది ఇమీడియట్ గా శాంక్షన్ చేసే మళ్ళీ నేను ఈ రోజు మీ గ్రామానికి మళ్ళీ రావడం జరిగింది. అదే విధంగా గత ప్రభుత్వంలో మనకు పక్కన ఉన్నటువంటి కైగల్ డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని శాంక్షన్ చేసి టెండర్స్ అయిపోతే అవి మళ్ళీ టెండర్స్ క్యాన్సిల్ చేసి ఆపివేయడం జరిగింది. అందుకే రేపున ఎల్లుండి పొద్దున దానికి సంబంధించినటువంటి మంత్రి గారు మళ్ళా ఇక్కడికే వస్తా ఉన్నారు, ఆయన్ని రోడ్లో తీసుకొస్తా ఉన్నా. ఇదే కైగల దగ్గర మళ్ళా ఆయనకు చూపించి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఖచ్చితంగా రేపు నిధులను బట్టి ఆ యొక్క కైగలకు సంబంధించినటువంటి ప్రాజెక్టును రీశాంక్షన్ చేసి దాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తప్పకుండా కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఇకపోతే అధికారులు ఉన్నారు ఇక్కడ అందరూ, అప్పుడే కిషోర్ కూడా చెప్పారు పూర్తిగా కూడా ఇబ్బందులు ఉన్నాయి, కరువు త్రాగడానికి ప్రతి చోట ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి మీకున్నటువంటి పరిధిలో
15 ఫైనాన్స్ కానీ 14 ఫైనాన్స్ కు వచ్చినటువంటి నిధులు ఏమైనా ఉంటే అవి పూర్తిగా కూడా మీరు ఆ గ్రామ పంచాయతీల త్రాగునీటికి సంబంధించి ఖర్చు పెట్టే విధంగా మీరు చర్యలు తీసుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. అదే విధంగా ఈ గ్రామ పంచాయతీలో ఈరోజు ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారో, ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారో, వాళ్లకు ఇల్లు ఇవ్వడానికి మా దగ్గర ఈరోజు పుష్కలంగా హౌసింగ్ సంబంధించినటువంటి ఇల్లు ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే అర్హులైనటువంటి వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వడానికి తీర్థం గ్రామ పంచాయతీలో నేను సిద్ధంగా ఉన్నాను, మీరు దాన్ని వాడుకోమని చెప్పే సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు కైగల్లో కానీ తీర్థంలో కానీ దానికి ఎక్కడైనా జాగాలు లేకపోతే, ఈరోజు కైగల్లో కూడా ఒక చోట మాకు ప్రభుత్వ భూమి ఉందని చెప్పారు, అదేవిధంగా తీర్థంలో కూడా మీకు ఎక్కడైనా ప్రభుత్వ భూమి ఉంటే ఇమీడియట్ గా ఎంఆర్ఓ గారు ఎక్కడే ఉన్నారు, వాళ్లకు ఆ ప్రభుత్వ భూమి వెంటనే వాళ్ళకు కావాల్సినటువంటి పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దాన్ని కూడా మీరు తప్పనిసరిగా చూసి ఆ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయమని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఈ గ్రామ పంచాయతీలో ఉంటే తప్పనిసరిగా, ఎందుకంటే మొన్న ఎన్నికల్లో నాకు శాసనసభ్యుడిగా నా ఎన్నికకు ఈ యొక్క గ్రామ పంచాయతీలో అత్యధిక మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామ పంచాయతీ ఈ తీర్థం గ్రామ పంచాయతీ. ఇది ఖచ్చితంగా మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మీ అభివృద్ధి పరంగా కానీ మీకు కావలసిన కార్యక్రమాలు కానీ తప్పనిసరిగా మీకు అర్ధరాత్రి కానీ నేను చేసి ఇవ్వడానికి సిద్ధంగా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి మరొక్కసారి తీర్థం గ్రామ పంచాయతీలో ఉండేటువంటి సోదర సోదరి మనందరికి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి మళ్ళీ కూడా ఖచ్చితంగా కలుద్దాం. ఇప్పుడే ఆర్ఎన్బి అధికారులతో కూడా చెప్పడం జరిగింది, మనకి ఏదైతే ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్డు పక్కన ఉండేటువంటి డ్రైన్ ఏదైతే ఉందో రోడ్డు వేశారు, డ్రైన్ వేయగా దానికి అడిషనల్ గా ఎస్టిమేట్లు వేసి దాన్ని కూడా డ్రైన్ ఆర్ఎన్బి ద్వారానే కూడా కంప్లీట్ చేస్తే మనకు ఉండేటువంటి నిధులు ఇంకొక దానికి వాడుకోవచ్చు అని చెప్పి దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా త్వరలో తీసుకోబోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఇంకేమైనా విషయాలు ఉంటే కూడా ఖచ్చితంగా మీరు అర్జీల రూపంలో ఇవ్వండి, దానికి సంబంధించినటువంటి పరిష్కారం చేయడానికి అధికారులు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి చేసేయడానికి అందరం కూడా సిద్ధంగా ఉండి కంప్లీట్ చేయిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రజావేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కలిసి మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సోదరి సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్.